అమెరికా ప్రజాస్వామ్య దేశం ఇది అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని అవలంబిస్తోంది పార్లమెంటరీ తరహా అధ్యక్ష తరహా ప్రభుత్వాల గురించి ఇంకో వీడియోలో చెప్పాను ఈ వీడియోలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉన్న అమెరికా ప్రభుత్వ స్వరూపం గురించి పూర్తిగా చూద్దాం ఇండియన్ పార్లమెంటులో లోక్సభ రాజ్యసభలు ఉన్నట్టుగానే అమెరికన్ గవర్నమెంట్లో సెనేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లు ఉంటాయి సెనేట్ను అప్పర్ హౌజ్గా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ను లోయర్ హౌజ్గా వ్యవహరిస్తారు ఈ రెండింటినీ కలిపి కాంగ్రెస్ అంటారు అప్పర్ హౌజ్ కు చెందిన సెనేటర్లు మన దేశంలోని ఎంపీల లాగా అనుకుంటే లోయర్ హౌజ్ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యులు మన దేశంలోని ఎమ్మెల్యేల లాగా అన్నమాట హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యులను కాంగ్రెస్ మెన్ లేక కాంగ్రెస్ ఉమెన్ అని కూడా పిలుస్తారు అమెరికాలో ఫిఫ్టీ స్టేట్స్ ఉండగా ప్రతి స్టేట్ నుండి ఇద్దరు సెనేటర్లను ఎన్నుకుంటారు వీరి ఎన్నికకు జనాభా ప్రాతిపదికకు సంబంధం లేదు సెనేటర్లను ఎన్నుకునే పద్ధతి నైన్టీన్ ఫోర్టీన్ నుండి మొదలైంది ప్రతి స్టేట్ నుండి ఇద్దరు సెనేటర్లు ఎన్నికైతే మొత్తం సెనేటర్ల సంఖ్య హండ్రెడ్ అవుతుంది వీరి పదవీ కాలం సిక్స్ ఇయర్స్ ఎవ్రీ టూ ఇయర్స్కు ఒకసారి సిక్స్ ఇయర్స్ పూర్తయిన సెనేటర్లు అంటే వన్ బై థర్డ్ సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్తవారు ఎన్నికవుతూ ఉంటారు అంటే సెనెట్ అనేది నిరంతరంగా మన రాజ్యసభలాగా కొనసాగుతూ ఉంటుంది ఇక లోయర్ హౌస్గా పరిగణించే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ను చూద్దాం అమెరికాలోని ఫిఫ్టీ స్టేట్స్ జనాభా ప్రాతిపదికగా డిస్ట్రిక్ట్లుగా డివైడ్ అయి ఉంటాయి మన దగ్గర నియోజకవర్గాలు ఉన్నట్టుగానే ఇక్కడ డిస్ట్రిక్ట్లు ఉంటాయి మనం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను ఎన్నుకున్నట్లుగానే ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక రిప్రజెంటేటివ్ను ఎన్నుకుంటారు వీరి పదవీకాలం టూ ఇయర్స్ డిస్ట్రిక్ట్స్ అన్నీ జనాభా ప్రాతిపదికగా ఏర్పాటవుతాయి కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉండగా కొన్ని రాష్ట్రాల్లో తక్కువ డిస్ట్రిక్ట్లు ఉంటాయి ఉదాహరణకు క్యాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా ఫిఫ్టీ త్రీ డిస్టిక్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఫిఫ్టీ త్రీ మెన్ లేక కాంగ్రెస్ ఉమెన్లు ఉన్నారు అమెరికాలో మొత్తం ఫిఫ్టీ స్టేట్స్ నుండి ఫోర్ థర్టీ ఎయిట్ మెన్ లేక కాంగ్రెస్ ఉమెన్స్ ఉంటారు సెనేటర్స్ హండ్రెడ్ ఉంటారు మొత్తం కలిపితే ఫైవ్ థర్టీ ఎయిట్ ఈ ఫైవ్ థర్టీ ఎయిట్ సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ ఏర్పడుతుంది అలాగే ప్రతి రాష్ట్రంలో ఉన్న సెనేటర్లు రిప్రజెంటేటివ్లతో రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజీ కూడా ఏర్పడుతుంది ఉదాహరణకు క్యాలిఫోర్నియాలో ఫిఫ్టీ త్రీ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఇద్దరు సెనేటర్స్ ఉండగా క్యాలిఫోర్నియా యొక్క ఎలక్టోరల్ కాలేజీ సంఖ్య ఫిఫ్టీ ఫైవ్గా ఉంటుంది ఇక అమెరికన్ ప్రెసిడెంట్ విషయానికి వద్దాం అమెరికాలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ఉంటారు వీరి పదవీ కాలం ఫోర్ ఇయర్స్ ప్రజలు వీరిని రహస్య బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు దీన్ని పాపులర్ ఓటింగ్ అంటారు మనం సాధారణంగా అమెరికన్ ప్రెసిడెంట్ ప్రజలచే నేరుగా ఎన్నిక కాబడతాడని అనుకుంటాం కానీ అది నిజం కాదు పాపులర్ ఓటు ద్వారా ప్రజలచే అత్యధిక మెజారిటీ పొందిన అభ్యర్థి కూడా అమెరికన్ ప్రెసిడెంట్ కాలేని పరిస్థితి ఉంటుంది ఎలా అంటే అమెరికన్ ప్రెసిడెంట్ పాపులర్ ఓటింగ్లో ప్రజల నుండి ప్రత్యక్షంగా పొందిన మెజారిటీతో పాటు ఫైవ్ థర్టీ ఎయిట్ సభ్యులతో ఏర్పడిన ఎలక్టోరల్ కాలేజీలో టూ సెవెంటీ ఓట్స్ పొందాల్సి ఉంటుంది టూ సెవెంటీ అనేది అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఒక మ్యాజికల్ ఫిగర్ ఈ ఓట్లు పొందితేనే అమెరికన్ ప్రెసిడెంట్గా గెలుపొందుతారు అమెరికన్ గవర్నమెంట్ విధానాన్ని కొంచెం డెప్త్గా చూస్తే ఈ విధంగా ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్ నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతాడని అంటాం కానీ అతని ఎన్నికను డిసైడ్ చేసేది మ్యాజికల్ ఫిగర్ అయిన టూ సెవెంటీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఇక అమెరికాలో మనలాగే మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది ఇందులో మేజర్ పార్టీస్గా డామినేటెడ్ పార్టీస్గా డెమోక్రాట్ పార్టీ రిపబ్లికన్ పార్టీలు ఉన్నాయి థ్యాంక్ యూ